తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం యూటీఎఫ్ వారు వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంచిపెట్టారు. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ వలన ఉపాధి కోల్పోయిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు మండల శాఖ యూటీఎఫ్ వారు నిత్యావసర సరుకులు అందజేశారు. కపిలేశ్వరపురం మండలంలోని వివిధ గ్రామాల్లో గల ఇటుక బట్టీలలో పనిచేయనున్న వలస కూలీలకు యూటీఎఫ్ వారు బియ్యం పప్పులు కాయగూరలతో కూడిన కిట్లను బట్టీల వద్దకు వెళ్లి ఇచ్చారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు యూటీఎఫ్ వారు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టామని జిల్లా అధ్యక్షులు జ్యోతిబాబు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మర్స్ కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఈ ప్రభుత్వం వరకే వాళ్ళకు ఉండేటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పంపిణీ జరుగుతుంది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వలస కార్మికులకి ఈ విధమైనటువంటి చేయట్లేదు. కాబట్టి కపిలేశ్వరం మండల శాఖ ఈ మండలంలో ఉండేటువంటి వలస కార్మికులు అలాగే ఇటకబట్టిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ సుమారు 70 80 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలందరికీ నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చే కార్యక్రమం ఈ రోజున కపిలేశ్వరం మండల శాఖ చేస్తా ఉంది.